పాట్నాలో ఈ నెల 23న ప్రతిపక్షాల సదస్సును నితీష్ కుమార్ ఏర్పాటు చేస్తున్నాడు. దీని ప్రధానమైన ఎజెండా ఏంటంటే కనీసం ఒక 450 సీట్లలో బీజేపీకి ఒక్కరే ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీగా ఉండాలి అనేది లక్ష్యం. అయితే ఈ లక్ష్యము సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి స్థానిక పరిస్థితులు రాజకీయంగా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నితీష్ కుమార్తో సత్సంబంధాలుండి గతంలో పాట్నా వెళ్ళి నితీష్ కుమార్ను కలిసిన కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆ సమావేశంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. 2023 డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్సే బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మల్లికార్జున్ ఖర్గే ఇక్కడికి వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించండి పిలిపిస్తున్నారు. తమను గద్దెదించండి పిలిపించే నాయకులతో కేసీఆర్ ఎలా స్టేజ్ పంచుకుంటాడు? సో బీజేపీని వ్యతిరేకించడం వరకు ఒక ఎత్తు అయితే కాంగ్రెస్తో కలవడం అనేది మరో అంశం. అందువల్ల బీజేపీ కాంగ్రెస్ల పట్ల మేము సమదూరంగా ఉన్నాము అంటూ కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్ళడం లేదు. ఇలా సమదూరంగా ఉండే పార్టీలు అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. సో ఆ పార్టీ కూడా మరి వెళ్తుందా లేదా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయ్యే సదస్సులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండడం కొద్దిగా ఇబ్బందికరమే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ బీజేపీ బీ టీమ్ అంటూ విమర్శిస్తోంది. పంజాబ్, ఢిల్లీలో కాంగ్రెస్ను ఓడించే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. గుజరాత్లో, గోవాలో తమ ప్రయోజనాలను దెబ్బతీసింది ఆమ్ ఆద్మీ పార్టీ అని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. అలాగే యూపీలో కాంగ్రెస్ను కలుపుకోవడం వల్ల ఫలితం లేదని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నాడు. బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎంతో ఉండడాన్ని మమతా బెనర్జీ సహించలేకపోతోంది. కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యనే ప్రధానమైన పోటీ. అందువల్ల ఎన్ని సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టగలుగుతారన్నది క్వశ్చన్ మార్కే. ఈలోగా భారతీయ జనతా పార్టీ నుంచి మరో క్వశ్చన్ మార్క్ ముందుకొచ్చింది. మీరు సమావేశాలు పెడుతున్నారు బీజేపీని ఓడించడానికి, మోడీని ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారు, కానీ మోడీ వర్సెస్ ఎవరు అని ఒక ప్రశ్న బీజేపీ అడుగుతోంది. బీజేపీ ప్రశ్న ఎందుకు అడుగుతోంది అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే చర్చ అసలు ఆస్కారమే లేదు. ఇది మనది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, ప్రైమ్ మినిస్టీరియల్ గవర్నమెంట్. మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ ఇన్ ది క్యాబినెట్. కాలక్రమేణా రాజకీయాలు మారిపోయి వ్యక్తి చుట్టూ రాజకీయ వ్యవస్థలు, పార్టీల నిర్మాణం కావడం వల్ల క్యాబినెట్లో చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ కాలేరు. సో వాళ్ళ దయాదాక్షిణ్యాలతోనే మిగతా మంత్రులు ఆ పదవిలో ఉండగలుగుతున్నారు. కానీ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది ఈక్వలెంట్ టు క్యాబినెట్ మినిస్టర్. ఇది ఓన్లీ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్, రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్గా ఉంటుంది, సమిష్టి బాధ్యత ఉంటుంది. అందువల్ల భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ని కూడా డైరెక్ట్గా ఎన్నుకోము. పాన ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో మెజారిటీ ఉన్న నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను లోక్సభ, రాజ్యసభ, శాసనసభ్యులు కూడా ఎన్నుకుంటారు. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ను ఎన్నుకునే హౌస్తో పోలిస్తే ప్రెసిడెంట్ని ఎన్నుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఎలక్ట్రల్ కాలేజ్. కానీ ప్రెసిడెంట్కి పవర్స్ ఉండవు, ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఇండియాలో పవర్స్ ఉంటాయి. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. మీకు అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినట్టు కాదు. కానీ భారతదేశంలో వ్యక్తి చుట్టూ రాజకీయ వ్యవస్థల నిర్మాణం కావడం వల్ల ఇది ప్రెసిడెన్షియలైజ్ అవుతున్నాయి. అందులో నరేంద్ర మోడీ వచ్చాక ఇది మరింత ఎక్కువ ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. ఇలా ప్రెసిడెన్షియలైజ్ అయినప్పుడు సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ బలమైన క్యాండిడేట్గా ఆ పార్టీకి ఉన్నప్పుడు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ఈ ప్రశ్న అడుగుతారు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ అదే అడిగింది. ఇందిరాగాంధీ వర్సెస్ ఎవరు అంటే ప్రజలు ఎవరు అని తీర్పు చెప్పకుండా జనతా పార్టీ కొట్టేశారు, ఎవరైనా కానివ్వండి అని. సో అందువల్ల ప్రజలు ఇలా తీర్పులు చెప్తారు. సో ఆ ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీకు 91లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు పివి నరసింహారావు ప్రధానమైన ఓట్లు వేయలేదు కదా. సో అందువల్ల ఎవరు అనే ప్రశ్నతో సంబంధం లేకుండా కూడా ప్రజలు ఓటేస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి బలమైన నాయకుడు ఉన్నప్పుడు కూడా
ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ప్రధానమంత్రి అవుతారో అప్పటికెవరికి తెలియదు. సోనియా గాంధీ తీసుకోదని అనుకోలేదు. సోనియా గాంధీ రిజెక్ట్ చేశాక ఆమె మన్మోహన్ సింగ్ని పెట్టింది. సో అందువల్ల భారతదేశ ప్రజల గత తీర్పులను పరిశీలించిన ఈ ప్రెసిడెన్షియలైజేషన్ను ప్రజలు ఏమి యాక్సెప్ట్ చేయాలి అన్ని సందర్భాల్లో. కానీ బీజేపీకి ఒక బలమైన నాయకుడు ఉన్నాడు, ప్రతిపక్షాలకు నాయకుని విషయంలో ఏకాభిప్రాయం లేదు కనుక సహజంగా తమకు అడ్వాంటేజ్గా ఉంటుంది కనుక బీజేపీ ప్రశ్న అడుగుతుంది. సో ఈ ప్రశ్నను ప్రతిపక్షాలు అవాయిడ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా ప్రజెంట్ చేయడము, ప్రొజెక్ట్ చేయడం పెరిగింది. అలా రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీనే దేశానికి ప్రత్యామ్నాయం అనే విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది. కారణం, భారత్ జోడో తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ మార్పు చెందడం, డీపపువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ కావడము, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ ఊపులోకి రావడము, ఎన్డీటీవీ సిఎస్డిఎస్ లాంటి సర్వేలు కూడా కాంగ్రెస్కు 10% ఇంప్రూవ్ అయింది అనే వాతావరణం రావడంతో కాంగ్రెస్ రెచ్చిపోతుంది. అందుకే మల్లికార్జున్ ఖర్గే బహిరంగంగా చెప్పాడు, యూపీఏ తరహా ప్రయోగమే పరిష్కారం, కాంగ్రెస్ నాయకత్వంలోనే ప్రతిపక్షాలు ఏకం కావాలి అని. అందువల్ల రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంది, ఒక రకంగా బీజేపీ కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. మోడీ వర్సెస్ ఎవరు అని ప్రశ్న అడగడం ద్వారా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నుంచి జవాబు వచ్చేందుకు ఫెసిలిటేట్ చేస్తుంది. కారణం, బీజేపీ లక్ష్యం ఏంటంటే ఇలా ఫెసిలిటేట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీయవచ్చు అనేది, ప్రతిపక్షాలు దెబ్బతీయవచ్చు బీజేపీ లక్ష్యం. ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నెరేటివ్ వస్తే ఖచ్చితంగా బీజేపీకి ఇప్పటివరకు అడ్వాంటేజ్ ఉంటూ వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్ ఇంప్రూవ్ అయిన మాట నిజం, కానీ మోడీ ఇమేజ్ను దాటే స్థాయిలో లేదు. ఇప్పటికీ మోడీకి రాహుల్ గాంధీకి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్ ఎన్డీటీవీ సిఎస్డిఎస్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా, దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో కూడా మీకు మోడీ ఇమేజ్ 41% తగ్గింది, 44 నుంచి 43 2019 సర్వేతో పోలిస్తే. రాహుల్ గాంధీ ఇమేజ్ 3% మాత్రమే పెరిగింది, స్టిల్ లార్జ్ గ్యాప్ ఉన్న మాట నిజం. అందులో ఇతర అనేక పార్టీలు రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024 లోక్సభకు పోలేరు. ఇప్పుడు బెంగాల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పి మమతా బెనర్జీ ఎన్నికలకు పోతే అడ్రస్ లేకుండా దెబ్బతింటారు. సో అందువల్ల దేశవ్యాప్తంగా అనేక ఇతర పార్టీలకు ఫలానా వారు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడం ద్వారా వచ్చే అడ్వాంటేజ్ లేదు, కానీ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మోడీ ప్రైమ్ మినిస్టర్ అని బీజేపీ చెప్తే తెలంగాణలో లాభం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో లాభం ఉంటుంది. కానీ నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తే ఇక లాభం ఏం లేదు. రాహుల్ గాంధీ అని ప్రైమ్ మినిస్టర్ అని చెప్తే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నష్టం కూడా. ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఈ వల్నరబిలిటీ, బలహీనతని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ మోడీ వర్సెస్ ఎవరు అనే ప్రశ్నను పదే పదే అడుగుతుంది. ఇట్స్ ఎ వెరీ అన్కంఫర్టబుల్ క్వశ్చన్ అపోజిషన్ కనుక. సో ఇటీవల సర్వే మీకు ఇప్పుడు ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వే కానీ, మహారాష్ట్రలో సకల్ గ్రూప్ జరిపిన సర్వేలు కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మోడీ పట్ల ఇమేజ్ ఇప్పటికీ బలంగా ఉంది. ఇప్పుడు ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వేలో మోడీ పర్సానా అంటే మోడీని చూసి 51% బీజేపీ మోడీ పట్ల అనుకూలంగా ఉన్నారు. బీజేపీ ఓటు వేస్తానికి ముఖ్యమైన కారణాలు, పాలసీస్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో మోడీకి ఎండార్స్మెంట్ తక్కువ ఉంది, కానీ మోడీ వ్యక్తిత్వం అని ఇమేజ్ పర్సనల్ మీదలో గణనీయంగా ఉంది, మోడీ కరిష్మా. అందువల్ల మోడీ ఫ్యాక్టర్ వల్ల తనకు వచ్చే అడ్వాంటేజ్ను కన్సాలిడేట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు ఉండే సమస్యను హైలైట్ చేయడం అనేది బీజేపీ ఉద్దేశం. అందుకే మోడీ వర్సెస్ ఎవరు అన్న ప్రశ్న ప్రతిపక్షాలు ఐక్యమవుతున్న కొద్దీ, ప్రతిపక్షాల ఐక్యరాగం వినిపిస్తున్న కొద్దీ మోడీ వర్సెస్ ఎవరు అనే ప్రశ్న ఇంకా బీజేపీ మరింత బిగ్గరగా వేస్తుంది.